రేవంత్ రెడ్డి గారు, నా పేరు సాయి శేఖర్ అండి. రెండు ప్రశ్నలు నావి. అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ ఉన్న కాంగ్రెస్ పార్టీలో మీరు చాలా తక్కువ కాలంలో చాలా పెద్ద పొజిషన్కి ఒక మెటియారిక్ రైజ్ జరిగింది. ఇది అసలు కాంగ్రెస్ చరిత్రలో ఎప్పుడు జరగల. ఏంటి మీ విజయ రహస్యం? క్వశ్చన్ నెంబర్ వన్. క్వశ్చన్ నెంబర్ టూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే మీ పార్టీ అధ్యక్షురాలు అసెంబ్లీకి పోటీ చేయడం లేదు, అంచేత కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ పోటీలో లేదని అనుకోవాలి. ఆ సందర్భంలో మీరు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి గెలవాలని కోరుకుంటున్నారా, లేక ఎక్కువ సీట్లు వస్తే జగన్మోహన్ రెడ్డికి ఇండి కూటమిలోకి ఆయన్ని పిలవడానికి మీరు ఏమైనా ఇనిషియేటివ్ తీసుకుంటారా? ప్రశ్నలు చాలా ఉన్నాయి, కానీ దీంట్లో చాలా సింపుల్గా సమాధానం చెప్తా. నేను నాయకులకు నాయకుడిని కాదు, నేను కార్యకర్తలలో కార్యకర్తను. కార్యకర్త మనసేరిగి పనిచేస్తా కాబట్టి పార్టీలో నాకు అవకాశం వచ్చింది, తొందరగా నేను గుర్తింపు తెచ్చుకున్నాను. పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, పార్టీ ఎవరు ఎక్కడ పోటీ చేయాలో నిర్ణయిస్తుంది. అమిత్ షా గారు పార్టీ అధ్యక్షుడికి ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యుడిగానే పోటీ చేశారు. దాని అర్థం గుజరాత్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేసి అమిత్ షా గారు ఢిల్లీకి పోతున్నారని కాదు. అక్కడ ఉన్న పరిస్థితులు, నేపథ్యము, అవసరము, రాజకీయ పార్టీ విధానాలలో భాగంగా ఈరోజు ఎన్నికలు చేస్తున్నాము. మూడవది, వారు వీరు కాదు. నేను వైజాగ్ వెళ్ళి షర్మిల గారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతుంది, నిజమైన రాజశేఖర రెడ్డి గారి వారసురాలు వైఎస్ షర్మిల గారు. ఎందుకు అని అంటే రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేయడము. వారసత్వము కుటుంబ సభ్యులతో రాదు, వారసత్వం వాళ్ళ విధానాలను కొనసాగించినప్పుడు వారసత్వం వస్తుంది. వైఎస్ఆర్ గారి యొక్క రాజకీయ వారసురాలు వైఎస్ షర్మిల గారు. పార్టీ ఆదేశాల మేరకు ఆవిడ పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగింది. కాంగ్రెస్ పార్టీ అక్కడ మళ్ళీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. మాకు భేషజాలు లేవు. అక్కడ మేమేదో అద్భుతాలు చేస్తామని మేము అనుకోవడం లేదు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్లో మేము అభ్యర్థులను నిలబెట్టడం, ప్రతి బూతులో పార్టీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం, అవసరమైతే కొన్ని సీట్లు గెలవడం అనే విధానంతో ముందుకెళ్తున్నాం. ఫస్ట్ గెలిచే వాళ్ళను ఓడిస్తాం, ఓడించిన వాళ్ళను తెరమరుగు చేస్తాము, ఆ తర్వాత మేము అధికారంలోకి వస్తాం. కాంశీరామ్ గారి విధానమే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మా విధానం. ముఖ్యమంత్రి గారు, నేషనల్ పాలిటిక్స్లో చాలా పెద్ద చర్చ జరుగుతున్న విషయం మీరు లేవనెత్తినారు. యూపీఏ ఎజెండాలో కానీ మీ నేషనల్ లీడర్షిప్ ఎజెండాలో కానీ ఈ రెండు లేవు. ముందు ఉన్నాయి కానీ ప్రముఖంగా లేవు. రిజర్వేషన్లు, రాజ్యాంగం రద్దు, చాలా పెద్ద టాస్క్ను ఎత్తుకున్నారు మీరు. ఇది ఒక ఎన్నికల ఎత్తుగడన. భవిష్యత్తులో దీని మీద ఆధారపడి చేయాల్సిన పోరాటాలకి ముందుంటారా? ఈ రెండింటికి సమాధానంగా డెఫినెట్గా అంటే నేను ఆధారాల ప్రాతిపదికన ఈ అంశాలు లేవనెత్తిన రెండు విషయాలు ఇందులో. 2000 సంవత్సరంలో ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు కేఆర్ నారాయణన్ గారి ప్రసంగంలో రాజ్యాంగాన్ని మార్చే విషయానికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించండు. 21 ఫిబ్రవరి 2000 సంవత్సరంలో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ అపాయింట్ చేసేది. 50 సంవత్సరాలు రాజ్యాంగం పూర్తి అయిన సందర్భంలో రాజ్యాంగంలో తీసుకురావాల్సిన మార్పుల గురించి, రాజ్యాంగాన్ని మార్చే విధానం గురించి వారిని అపాయింట్ చేసి 2002లో 10 మందితో కూడుకున్న జడ్జీలందరూ కలిసి నివేదిక ఇచ్చారు. అది ఇప్పుడు కనిపించడం లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 1925లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మొదలుపెట్టినప్పుడు డాక్టర్ కేశవరావు బలిరామ్ హెగ్డేవర్ గారు స్వతంత్రం కోసం కొట్లేవాడు చాలామంది ఉన్నారు. హిందువుల యొక్క హక్కుల కోసం, హిందూ సమాజం కోసం పనిచేసే వాళ్ళు లేరు. అందుకోసమే నేను ఆర్ఎస్ఎస్ను ప్రారంభిస్తున్నా. 100 సంవత్సరాల లోపల ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించే విధానాన్ని, కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తామని వారు మొదలుపెట్టినారు ఆ రోజు. ఆ 100 సంవత్సరాలు 2025 ఇప్పుడు పూర్తి కాబోతుంది. వారి తర్వాత బాధ్యతలు తీసుకున్న గోల్వాల్కర్ గారు రాసిన రచనలు మీరు ఎక్కువ, మీరు అందరు చదివినారు, బంచ్ ఆఫ్ థాట్స్ కాకపోతే ఇతర విషయాలు. వారు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ స్పష్టమైన విధానాన్ని మాట్లాడినరు, రాసిండ్రు. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు అవి మదర్ ఆర్గనైజేషన్స్, వాటికి ఫ్రంటల్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి, ఐఎన్సీ ఇస్ మదర్ ఆర్గనైజేషన్.
మాకు యూత్ కాంగ్రెస్ కావచ్చు, ఎన్ఎస్యుఐ కావచ్చు, మహిళా కాంగ్రెస్ కావచ్చు, ఐఎన్టీయూసీ కావచ్చు, ఇవన్నీ మా ఫ్రంటల్స్. మిగతా రాజకీయ పార్టీలు కూడా, రాజకీయ పార్టీలే మెయిన్ ఆర్గనైజేషన్స్, మిగతా ఇవన్నీ ఫ్రంటల్స్. వెరాజ్ ఇన్ బీజేపీ, బీజేపీ ఈజ్ నాట్ ఎన్ మదర్ ఆర్గనైజేషన్, బీజేపీ ఈజ్ అన్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. రాజకీయ ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ కార్యాచరణను అమలు చేయడానికి వాళ్ళు బీజేపీని ఏర్పాటు చేసుకున్నారు. హిందూ సమాజం కోసం విశ్వ హిందూ పరిషత్తును పెట్టుకున్నారు, విద్యార్థి సమాజం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తును పెట్టుకున్నారు, రైతుల కోసం బీకేఎస్ పెట్టుకున్నారు, కార్మికుల కోసం బిఎంఎస్ పెట్టుకున్నారు, అగ్రెసివ్ మిలిటెంట్ యాక్టివిటీ కోసం బజరంగ దళ్ను పెట్టుకున్నారు.